హలో అండి. హలో, ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఏంటమ్మా? నా పేరు రాణి అండి, నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మా, యథార్థవాది టీవీ ఛానల్ కి స్వాగతం అమ్మా. ఓఫిర్ గారు ఉన్నారు, మీరు ఏమైనా అడగాలంటే అడగండి, ప్రశ్నలు అడగండి, మాట్లాడండి. ఓఫిర్ సార్ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ గారు, ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అమ్మా. ఫస్ట్ గారు, ఒక డౌట్ ఉండేనండి. అమ్మా, మీరు వేల పెళ్లిళ్ళు చేశారని నెట్ లోని మీ ప్రసంగంలో అంటూ మీ శిష్యులు చెప్పేటప్పుడు మేము విన్నామండి. ఓకే, అంటే మరి మీ ఫ్యామిలీ బ్రేకప్ అయింది కదా? ఓకే ఓకే ఓకే. అండ్ మరి మీ సాక్షి మంచిది కాదు కదా సార్? మరి మీరే డైవర్స్ అయినప్పుడు మరి వేరే కుటుంబాలు కలిసి ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఇది ఎంతవరకు న్యాయం? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. నీ వాయిస్ని బట్టి నేను గ్రహిస్తున్నాను, యు మే బి ఎ వెరీ యంగ్ గర్ల్, మంచి దైవ భయం కలిగినటువంటి క్రైస్తవ అమ్మాయివని నేను అనుకుంటున్నాను. మరి మంచిది, మంచిదమ్మా. మరి నేను చెప్పే సమాధానం వినండి. డైవర్స్ అనేది ఎన్నడూ ఎప్పుడూ ఎవరికి జరగకూడనటువంటి ఒక దుర్ఘటన. కార్లు, బస్సులు, రోడ్ మీద పోయే ఆటో మొబైల్ వెహికల్స్ చేసేటప్పుడు క్షేమంగా ప్రయాణిస్తారు అనే ఉద్దేశంతో కార్లు తయారు చేస్తారు, కానీ యాక్సిడెంట్లు కావాలని చెయ్యరు. కానీ రోడ్లు వేసిన వాడు యాక్సిడెంట్ కావాలనుకోలేదు, కార్ చేసిన వాడు అనుకోలేదు, కొనుక్కున్నవాడు అనుకోలేదు, కానీ యాక్సిడెంట్ అయితే కొన్నిసార్లు జరిగిపోతుంది దురదృష్టవశాత్తు. డైవర్స్ అనేది అటువంటి యాక్సిడెంటు, అది జరగకూడదు కానీ కొన్నిసార్లు జరుగుతుంది ప్రమాదవశాత్తు. డైవర్స్ను సమర్థించడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారు కూడా సమర్థించలేదు. సృష్టి ఆరంభము నుండి దేవుడు స్త్రీలు కాని పురుషులు కాని వారిని చేశాడు. వారి యొక్క శరీరము దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని బైబిల్లో ఉంది. దేర్ ఇస్ నో జస్టిఫికేషన్ ఫర్ డివోర్స్. అది నేనైనా ఎవరికైనా కూడా దానికి సమర్థింపు లేదు. ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత చచ్చేదాకా కలిసి ఉండాల్సిందే, కానీ విడిపోవడానికి అవకాశం లేదు, అది బైబిల్ ఒప్పుకోదు. అయితే ఇంత చెబుతున్న నేను, మరి నాకు డైవర్స్ అయింది కదా అంటున్నాను. ఇక్కడ ఒక తిరకాసు మీరు గ్రహించాలి ఏంటంటే, నేను డైవర్స్ తీసుకోలేదు, నేను ఈ భార్యతో ఉండలేను, నాకు వివాహం రద్దు చేయండి అని నేను డివోర్స్ కొరకు కోర్టుకు నేను వెళ్ళలేదు. పైపెచ్చు కోర్టు జడ్జిమెంట్లో కూడా ఇచ్చారు ఏంటంటే, రంజిత్ గారు కుటుంబాన్ని కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు, ఆవిడ గారే సహకరించలేదు. గనక ఆయన వద్దు వద్దంటున్నా సరే ఆమె విడాకులు అడుగుతుంది. ఆడవాళ్ళు అడిగినప్పుడు మగవాడు ఒప్పుకోకపోయినా ఇవ్వాలని చట్టం ఉన్నది, కనుక మేము ఇస్తున్నాము. దీనికి రంజిత్ గారు బాధ్యులు కాదని ఫైనల్ జడ్జిమెంట్లో, ఫుల్ జడ్జిమెంట్ పాఠంలో ఈ మాటలు కూడా జడ్జి గారు రాసి ఇచ్చారు. సో డైవర్స్ అనే యాక్సిడెంట్ నాకు అయింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మామూలుగా నా దారి నేను పోతుంటే ఎవడో తాగి తప్పులు తాగి ట్రక్ నడిపి నా కారును గుద్దేస్తే, నా కాళ్ళు ఇరిగితే, కాళ్ళు ఇరిగిన బాధలో నేనుంటే నీకు యాక్సిడెంట్ ఎందుకు చేసావని అన్నట్టున్నది. ఇక్కడ డైవర్స్ కాకూడదు, కావాలని నేను అనుకోలేదు. అది ఇంకొకరి అజ్ఞానము, తొందరపాటు, లేకపోతే ఈగో ప్రాబ్లము, దేని ద్వారానో నాకు ఒక యాక్సిడెంట్ అయింది. నాకు జరిగిన డివోర్స్కు నేను బాధ్యుని కాదు, వద్దు మొర్రు అని మొత్తుకున్నా సరే మన చట్టం అలాగుంది. ఇప్పుడు భర్త డైవర్స్ అడిగితే స్త్రీ ఒప్పుకోకపోతే ఇవ్వరు, భర్త అడిగినా సరే ఇవ్వరు, ఆడవాళ్ళకే ప్రామినెన్స్, వాళ్ళకి ప్రయారిటీ. కానీ స్త్రీయే డైవర్స్ అడిగితే భర్త వద్దు మొర్రు అని మొత్తుకున్నా సరే ఇచ్చేయాలి, అది మన దేశ చట్టం. దాన్ని బట్టి ఆమె అడిగి తీసుకొని వెళ్ళిపోయింది తప్ప నేను డైవర్స్ ఇవ్వలేదు, డైవర్స్ అడగలేదు. అడిగినందుకు జరిగినందుకు బాధపడుతున్నా. ఎన్నాళ్ళకైనా మళ్ళీ నా పక్కలో ఆ సీటు ఖాళీగానే ఉంటుంది, నాకు భార్య అనేది ఇక ఉండదు. వెళ్ళిపోయిన అమ్మగారు ఒకవేళ పశ్చాత్తాపడి మళ్ళీ రాగలిగితే, మళ్ళీ భార్య భయంతులతో మళ్ళీ ఆమెను చేర్చుకోవడానికి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేర్చుకోవడానికి మేము రెడీ అనే సంగతి నేను కోర్టులో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. సకల ప్రజలు వినండి, డివోర్స్ నాకు జరిగిందంటే అది నేను తీసుకున్నది కాదు, నాకు యాక్సిడెంట్ అయిందమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మంచిది. ఓకే సిస్టర్ గారు, మరి
ఓఫిర్ గారు చక్కని సమాధానం మీకు చెప్పారు, అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు.